हेलो एवरीवन, आई एम आशा। वेलकम टू माय चैनल आशा साई कुमार। ईरोजु नेनु सूपर टेस्टीगा उंडे फिश करी चूपिंचबोतुन्नानंडी। ई फिश करी कोन्नि इंग्रीडियंट्स तोने चाला टेस्टीगा चेसुकोवच्चु, तप्पकुंडा मीरू ट्राई चेयंडी। इप्पुडु ई फिश करी की कावाल्सिन इंग्रीडियंट्स एमो चूसेद्दामा। फिश, आनियन, टमाटा, चिंतपंडु, उप्पु, कारं, पसुपु, गार्लिक, करी लीव्स, ఆవాలు, జీలకర్ర, ఉద్దిబేలు, శనగవేలు అండ్ కొన్ని మెంతులు। చింతపండులో కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ సోక్ చేసుకోవాలి। ఆనియన్, టమాటా ఇలా చాప్ చేసి పెట్టుకోండి। ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము। ఫస్ట్ మిక్సీలో ఆనియన్స్ వేసుకోండి। ఇక్కడ నేను 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను, అలాగే ఒక 10 గార్లిక్ కూడా వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। నెక్స్ట్ చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। చింతపండు ఇలా గ్రైండ్ చేసుకున్నాక టమాటాస్ వేసుకోండి। ఇక్కడ నేను 3 టమాటాస్ అయితే తీసుకున్నాను, అలాగే పసుపు, ఉప్పు వేసుకోండి। ఉప్పు మీ టేస్ట్ కి తగినంత వేసుకోండి। కారం పొడి కూడా వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। ఇక్కడ నేను 5 స్పూన్స్ కారం పొడి వేసుకున్నాను। నెక్స్ట్ pan పెట్టుకొని ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉద్దిబేలు, శనగవేలు అలాగే కొన్ని మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అలాగే కొన్ని గార్లిక్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। గార్లిక్ వేయడం వల్ల ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి। ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి। నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ అండ్ గార్లిక్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్ పేస్ట్ పచ్చి వాసనంతా పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా అండ్ టామరిన్ పేస్ట్ కూడా వేసుకొని అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి। కాసేపు మూత మూసేసి గ్రేవీని బాగా కుక్ చేసుకోవాలి। గ్రేవీ ఎంత బాగా కుక్ అవుతే ఫిష్ కర్రీ అంత మంచి టేస్ట్ వస్తుందండి। మధ్య మధ్యలో ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండండి। ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక మీకు గ్రేవీ థిక్నెస్ ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ కూడా వేసుకొని అంత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఒక 10 మినిట్స్ మూత క్లోజ్ చేసి గ్రేవీని ఉడికించుకోవాలి। చూసారా, ఆయిల్ సెపరేట్ అయ్యింది। ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు గ్రేవీ కుక్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫిష్ వేసుకోండి। ఫిష్ వేసుకున్నాక ఎక్కువగా మిక్స్ చేయకూడదండి, స్లోగా ఒకసారి అంతా ఫిష్ని సెట్ చేసుకొని మూత క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ ఫిష్ని ఉడికించుకోవాలి। ఇప్పుడు 15 మినిట్స్ ఉడికించుకున్నాక మనకి ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి। ఫిష్ బ్రేక్ అవ్వకుండా స్లోగా ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి। లాస్ట్లో కొంచెం కోరియాండర్ లీవ్స్ అలాగే కొన్ని కర్రీ లీవ్స్ కూడా వేసుకోండి। ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది। అంతా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం। మీరు ఈ ఫిష్ కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి। అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశా సాయి కుమార్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ సో దట్ యూ కెన్ నాట్ మిస్ ఎనీ ఆఫ్ మై వీడియోస్। థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్।